తర్వాత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ రోజు నెల్లూరులో తిమ్మాయిపాలెంలో మన స్కూల్లో అత్యధికంగా 3 పిల్లలు సెలెక్ట్ అయ్యారు రెసిడెన్షియల్ స్కూల్ కి. ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. అటువంటి రెసిడెన్షియల్ సీట్లు మళ్ళీ మన స్కూల్లో కూడా రావడానికి తెప్పించడానికి మేము సర్వదా మేము కృషి చేస్తామని గ్రామం నుంచి కూడా యువకుల యొక్క సపోర్టు తల్లిదండ్రుల యొక్క సపోర్టు కావాలని మేము కోరుతున్నాం, ఖచ్చితంగా కావాలని కోరుతున్నాం. సో దాని తర్వాత నేను చెప్పబోయేది ఏంటంటే మరొకటి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైతే సాహసం స్వచ్ఛంద సంస్థ ఉందో సాహసం స్వచ్ఛంద సంస్థ రాజకీయాలకు కానీ కుల మత భేదాలకు కానీ ఎటువంటి దానికి తానివ్వకుండా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే సాహసం పెట్టింది మేము, ఏ ఒక్కరికి భయపడే ప్రసక్తి లేదు, ఎందుకంటే మనం మంచి చేస్తున్నాం, కావాలి ఉంటే మళ్ళీ రండి మనతో చేద్దాం. కానీ ఈ రాజకీయ దాన్ని కానీ అటువంటి దాన్ని ఎవరు దీనికి పొలవద్దని, పిల్లల్ని పిల్లలు దేవుళ్ళు సమానం అంటారు, పిల్లలకు మనం సేవ చేస్తే దేవుడికి సహాయం చేసినట్టు. సో మేము పిల్లలు బాగుండాలని ఒకే ఒక సదుద్దేశంతో మేము చేస్తున్నాం, దయచేసి అందరూ ముందుకొచ్చి మాకు సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. తర్వాత పేరెంట్స్ కి చెప్పిన ఒకే ఒక్కటి ఏంటంటే, ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ సాహసం స్వచ్ఛంద సంస్థ నుంచి 500 ఇచ్చినప్పుడు పేరెంట్స్ నుంచి వాళ్ళకి బాధ్యత కలిగాలని ప్రతి పేరెంట్ కి, ఎందుకంటే పిల్లలకి బాధ్యత కలగాలి. మా పిల్లడు వెళ్తున్నాడు చదువుతున్నాడా లేదని ఎప్పుడు చూస్తారంటే పిల్లలు వాళ్ళ చేతిలో నుంచి డబ్బులు ఇచ్చినప్పుడే. నేను ముందు చెప్పాను డబ్బుల గురించి సాహసం స్వచ్ఛంద సంస్థ వెనుకాడే ప్రసక్తి లేదు. ఈ రోజు 80,000 90,000 ఒక స్కూల్ కి పెట్టి ఒక సార్ని ఎక్స్ట్రా సార్ని పెట్టి మరి స్కూల్ ని నిలబెట్టించామంటే మీకే అర్థమవుతుంది డబ్బుల సంగతి. ఎందుకంటే ఒకే ఒక్కటి, పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్ పెరగాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎంతో కొంత పిల్లలకి ప్రతి నెల ఇచ్చి పిల్లల్ని ఎలా చదువుతున్నాడా లేదనేది వాళ్ళు కూడా ప్రతిరోజు స్టేటస్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన స్కూల్ యాజమాన్యానికి, పెద్దలకి, సర్పంచ్ గారికి, తర్వాత వైస్ చైర్మన్ కి మరియు ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు.